పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, అందుకే జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద జగనన్న స్వచ్ఛ సంకల్పం వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. అనంతరం స్వచ్ఛ సంకల్ప వాహనాలకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న స్వచ్ఛ సంకల్పానికి పూర్తిగా సద్వినియోగపరిచే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయని అన్నారు. దానికి పెద్ద ఎత్తున అందరూ సహకరించాలని కోరారు. ఆరోగ్యం అత్యంత ప్రధానమైందని, అందులో భాగంగా పేరుకుపోయిన చెత్తను వాహనాల ద్వారా తరలించి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పడేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న చర్యను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఈ వ్యవస్థ మరింత పటిష్టంగా పనిచేయాలని ఆకాంక్షించారు. దానికి వాహన డ్రైవర్లు త్రికరణ శుద్ధిగా కష్టపడి పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. కేవలం ఆదాయ వనరుగా కాకుండా మానవతా దృక్పథంతో ప్రజలకు మేలు చేసే దిశగా చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు. అలాగే పేరుకుపోయిన చెత్తని మరి వాహనాల ద్వారా దాన్ని తరలించి పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడేదానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యని హృదయపూర్వక అభినందిస్తూ, మరి భవిష్యత్తులో మరింత పటిష్టంగా ఈ వ్యవస్థ పనిచేయాలి, దానికి త్రికరణ శుద్ధిగా డ్రైవర్లు కూడా పూర్తిగా దాన్ని సానుకూలంగా దాన్ని కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని కార్యక్రమాలు కేవలం ఆదాయ వనరుగా కాకుండా మానవతా దృక్పథంతో ఇతరులకు మేలు చేసే దిశగా చేసే ప్రయత్నాల్లో ఇది భాగం. అలాగే మనందరి ఆరోగ్యం పరిరక్షించే దానిలో కూడా ఇది అత్యంత ప్రధానమైన పాత్ర వహిస్తుంది. కనుక మరి ఈ స్వచ్ఛ సంకల్పం అన్నది ప్రతి ఒక్కరి మనసులో కూడా మంచి సంకల్పంతో బాగా పనిచేసి మరి చెత్త నివారణ చేసి చెత్తపై పోరాటం ఒక రకంగా చెప్పాలంటే ఈ చెత్తనంతా మరి శుభ్రపరిచే విధంగా మరి ఆ ట్రక్కుల ద్వారా మరి దూర నిర్దేశిత ప్రాంతాలకు తరలించి మరి ప్రజల ఆరోగ్యం కాపాడే దిశగా చేసే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. డిప్యూటీ సీఎం గారు కృష్ణదాస్ గారికి, అలాగే రఘువరం గారు ఎంఎల్సీ గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్సీ గారికి, ఇతర అధికార యంత్రాంగంలో కూడా ఆటోమొబైల్ ఫీల్ వాళ్ళు డ్రైవర్ సొంత కూడా ఇంత మొత్తంలో కూడా వచ్చి అభిమానులతో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి మొట్టమొదటి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలుస్తాం. అయితే ఈ గార్బేజ్ అన్నటువంటిది చాలా కాలంగా మనం ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య, అంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయే సమస్య. ఏముంది లేదు ప్రత్యేక కదా, ఆ చెత్త ప్రధానమైన మనకి ఈ చెత్త సంపద కేంద్రాలని, గార్బేజ్ కలెక్టివ్ సెంటర్స్ ని గ్రామాల్లో పంచాయతీల్లో పంచాయతీలకు దూరంగా మనం ఒక డంపియార్డ్ని ఎస్టాబ్లిష్ చేసి ఫెడ్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి మనం పెడుతున్నాం. ఈ చెత్తని ఆ గార్బేజ్ సెంటర్కి మనం పెట్టి సైక్లింగ్ చేసి దాన్ని మరలా ఇతరత్ర అయినటువంటి కార్యక్రమాలకి మనం ఉపయోగిస్తున్నాం. వాటిని మళ్ళీ మనం ఈ ఫెర్టిలైజర్స్ రూరల్ ఫెర్టిలైజర్స్ దానికి కూడా చాలా వరకు కన్వర్షన్ చేసి సంపద కేంద్రాల నుంచి కార్యక్రమాలు చేస్తాం. ఏది ఏమైనా కానీ దీనికి ప్రజలందరూ సహకరించాలి. ఒక ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు లేదా కలెక్టర్లు వాళ్ళు అనుకుంటే కాదు, ఇది వాళ్ళకి అందుకే దీనికి స్వచ్ఛ సంకల్పం అంటే ఆ సంకల్పానికి ప్రతి పౌరుడు శ్రీకారం చుట్టబడాలి. ఇది అందరి బాధ్యత, మనందరి బాధ్యత. సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలంటే మంచి పరిసరాలను